Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నువ్వో సగం నేనో సగం చంద్రబాబు పవన్ కొత్త ఫార్ములా. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల విషయంలో ఒక ఫార్ములాపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం మొదలైంది. ఇంతకీ ఆ ఫార్ములా ఏంటంటే క్రాక్ జాక్ బిస్కెట్ 50:50 గుర్తుందా? అలాంటిదే అన్నమాట. అంటే ఇలాంటి ఫార్ములా స్థానిక సంస్థల మేయర్ చైర్మన్ లాంటి పదవుల్లో అమల్లో ఉన్నది. ముందు 2.5 సంవత్సరం పదవిలో ఒకళ్ళుంటే తర్వాత 2.5 సంవత్సరం మరొకళ్ళు ఉంటారన్నమాట. పొత్తులు పదవులు త్యాగాల విషయంలో టీడీపీ జనసేన నేతల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. మీరు తగ్గాలంటే కాదు మీరే తగ్గాలని, మీరు త్యాగాలు చేయండి ఈసారి అంటే కాదు మీరే త్యాగాలు చేయండి అంటూ రెండు పార్టీల్లోని నేతలు చరిత్రను గుర్తు చేస్తున్నారు. నేతల వరుస చూస్తూ ఉంటే రెండు పార్టీల్లో ఏది త్యాగాలకు తగ్గడానికి సిద్ధంగా లేదని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చెప్పుకున్నట్లు క్రాక్ జాక్ బిస్కెట్ ఫార్ములా చక్కర్లు కొడుతోంది. రెండు పార్టీలు చెరిసగం సీట్లలో పోటీ చేయాలట. ఎవరు ఎక్కువ సీట్లలో గెలిస్తే ఆ పార్టీ మొదటి 2.5 సంవత్సరం సీఎం కుర్చీలో కూర్చుంటుందట. రెండో పార్టీ మిగిలిన 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాలనే చర్చ రెండు పార్టీల్లోనూ జరుగుతోందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ఇది ఏమాత్రం వర్కౌట్ అయ్యే ఫార్ములా కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకున్న పార్టీ ఏ రోజు లాభపడలేదు. పొత్తుల్లో రెండు పార్టీలు లాభపడాలి, కానీ ఎప్పుడూ టీడీపీయే లాభపడుతూ ఉంటుంది. పొత్తుల్లో సీట్లు ఖాయమైన తరువాత సడన్గా టీడీపీ తరఫున కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటారు, తర్వాత కొన్ని సీట్లలో తిరుగుబాటు అభ్యర్థుల నామినేషన్లు అంటారు. ఇలా అడుచేసి డిజేసి పొత్తు పెట్టుకున్న పార్టీకి ఏమీ అర్థం కాక జుట్టు పీక్కోవలసిందే. ఈ విషయంలో కమలనాథులకు బాగా అనుభవం ఉంది. మొత్తానికి క్రాక్ జాక్ ఫార్ములా పైన బహిరంగంగా చర్చలు లేవు, కానీ అంతర్గతంగా మాత్రం చర్చలు జరుగుతున్నాయట. పవన్కు కూడా ఒక అనుభవం కావాలంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాల్సిందే. అదేదో ప్రకటనలో చెప్పినట్లు కొన్నిసార్లు మరక కూడా మంచిదేగా.